Hello friends, welcome back to Amamma Special Channel. Irozu nini video lo prasadam burel chesi chupistunnanandi. Chala easy ga chesukochu, chala takku time lone chesukochu, chala perfect ga vastayi, taste kuda chala baagundayandi. Pandagalappudu ila try cheyandi ee prasadam burelu. Ippudu ee prasadam burelu tayaru chese vidhanam chuddamu. Mundu burel kosam ila pappunu nanabettukovalandi. Nenu mundugane nanabettukunnanu. మినపకుళ్ళు నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను చూపించాను కదా ఆ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను ఒక 3 అవర్స్ ముందే నానబెట్టుకోండి మినపప్పుని అలాగే బియ్యం కూడా అదే కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి తీసుకోండి బాగుంటుంది ఇలా అదొక కప్పు ఇదొక కప్పు తీసుకొని ఒక 3 నుంచి ఒక 4 గంటల ముందే నానబెట్టుకోవాలి నేను ఆల్్రెడీ ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇవి నానిపోయిని కూడా వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లోకి తీసుకోండి రెండు కలిపి ఒకేసారి మిక్సీ చేసుకోవచ్చు లేదంటే ముందు పప్పు గ్రైండ్ చేసుకొని మెత్తగా తర్వాత బియ్యాన్ని అయినా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ మిక్సీ జార్ లోనే గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే గ్రైండర్ లో కూడా చేసుకోవచ్చు ఇలా పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోండి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి పర్వాలేదు ఇప్పుడు బియ్యాన్ని కూడా ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసుకొని గ్రైండ్ చేయొద్దు పల్చన అయిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా రెండింటిని కలిపేసుకోండి కలుపుకొని ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 గంటల సేపు మనకి బ్యాటర్ అనేది నానాలి ఇలానే పక్కన ఉంచుకోండి ఒక 2 అవర్స్ అయినా ఈ బ్యాటర్ నానే లోపు మనం లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వను వేయించుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే బియ్యము ఈ మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకోవాలి గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా ఇది లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రవ్వను వేయించుకోండి రవ్వ ఇలా వేగుతున్నప్పుడే ఒక పక్క గ్యాస్ ఆన్ చేసుకొని నీళ్ళను కూడా మరిగించుకొని తీసుకోండి ఈ రవ్వలో వేసుకుందాము ఒక కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు పడతాయి ఈ నీళ్ళు మరిగే లోపు మనకి రవ్వ కూడా వేగిపోతుంది కదా చూడండి ఇక్కడ రవ్వ కూడా బాగా వేగింది కదా లైట్ కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు వేడి చేసుకున్న నీళ్ళు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి రవ్వ అనేది ఎక్కడ ఉండలేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండండి దీంట్లోనే ఒక 2-3 ఏలక్కాయల్ని చిదకొట్టుకొని వేసుకోండి ఇలా దగ్గరికి అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు పంచదార వేసుకోండి ఒక కప్పు రవ్వకి 1.5 కప్పు పంచదార వేసుకోవాలి ఈ పంచదార వేసిన తర్వాత ఇంకొంచెం లూజ్గా అవుతుంది కదా ఇంకొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోండి పంచదార పూర్తిగా ఇందులో కలిసిపోయి కొద్దిగా దగ్గరికి అవ్వాలి అంతసేపు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇక్కడ చూడండి ఇలా దగ్గరికి అయింది కదా ఈ మాత్రం దగ్గరికి అయితే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అవుతుంది కదా కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ ఆన్ ఆఫ్ చేసేసుకోండి ఇది కొంచెం చల్లారేదాకా పక్కన ఉంచుకోండి
ఇప్పుడు వేడి తగ్గిన తర్వాత ఒక అర స్పూన్ నెయ్యి అలా వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. మొత్తం అంతా గట్టిగా ఉంటుంది కదా, కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా చేత్తో మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. మనకి ఇలా డుల్లా చుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా చేసుకొని మీకు ఎంత సైజులో కావాలనుకుంటారో అంత సైజులో లడ్డుల్లా చుట్టుకోండి. అంటుకున్నట్టు ఉంటే కనుక చేతి కొంచెం నెయ్యి రాసుకొని చుట్టుకుంటే మనకి నీట్గా వస్తాయి. మొత్తం అంతా ఇలా లడ్డూల్లా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్ని లడ్డూల్లా చుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కనుంచుకొని మనకి బయటర్ కూడా ఒక 2 గంటలు చెప్పా నానంటుంది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని కొద్దిగా దీంట్లో సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. కొంచెం బ్యాటర్ థిక్గానే ఉంది కదా, మరి ఇంత థిక్గా అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసి కలిపిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు రవ్వ ఉండని ఒకటి వేసుకొని చూడండి బ్యాటర్ ఎలా పట్టింది కదా. ఈ విధంగా ఉండాలి మనకి బ్యాటర్ అనేది. ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది, మరీ పల్చగా ఉన్నా మనకి సరిగ్గా పట్టదు అన్నమాట, బయట ఆయిల్ కూడా పీల్చొస్తుంది. అలాగని మరీ గట్టిగా ఉన్నా మనకి బయట సాఫ్ట్గా రాదు, గట్టిగా వస్తుంది. అలా చూసుకొని బ్యాటర్ని జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా కడాయికి పట్టనాన్ని వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇలా ఒక పక్క లైట్గా కాలిన తర్వాత నెమ్మదిగా రెండో పక్కకి తిప్పుకోండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. గ్యాస్ని మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా అన్నిటిని వేసుకోవాలి. చూసారు కదా ప్రసాదం బూరెలు చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.